మెగాస్టార్ చిరంజీవి ఏమీ లేని దగ్గర నుంచి తవ్వుకుంటూ రోడ్ వేసి రోడ్డుపై చెట్లు పెట్టి బ్రహ్మాండమైన ఇండస్ట్రీని రూపుదిద్దేలా చేసిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. ఆయన గొప్ప స్థాయిలోకి వెళ్ళడమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వారిని సైతం గొప్ప స్థానంలో చూడాలనుకునే లక్ష్యం ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మంచి లక్షణంతో పాటు చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం, ఆ రెస్పెక్ట్ని తిరిగి తీసుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. చిన్న పెద్ద అహంకారం అనేది మెగాస్టార్ చిరుకు అసలు తెలియదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి రెస్పెక్ట్ అనేది చాలామంది ఇస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బృందం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన విషయం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్లో ఇండస్ట్రీ సమస్యలపై, టికెట్ విషయంపై కూడా, టికెట్ ధరల విషయంపై కూడా మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయిన సందర్భంలో మాట్లాడారు. అయితే ఆ మాట్లాడిన విషయాలు, దృశ్యం, విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరే కోణంలో చూశారు. మా అన్న అలా బతులాడడానికి నచ్చలేదు అన్న స్థాయిలో ఆయన విరుచుకుపడ్డాడు. ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ ప్లీజ్ ప్లీజ్ అని బతుములాడడం ఏంటి అని, రాజా మనం ఏమన్నా పశువులమా అన్న మాదిరిగా పవన్ రెచ్చిపోయాడు. బాబు పవన్, ఇదిగో ఇలాంటి ఆవేశమే మనకు పనికిరాదు. ఆలోచన ఉన్న మెగాస్టార్ ఏ స్థాయిలో నిలబడ్డాడో మనం చూస్తున్నాం. ఆయన లేకపోతే అసలు నువ్వు లేవు, ఆ మాత్రం అందరికీ తెలుసు. పవన్ సైతం చాలా సందర్భాల్లో చెప్పాడు, చిరంజీవి అంటే నాకు రెండో తండ్రిలాగా, చిరంజీవి గారు లేకపోతే నేను లేను అన్నది పవన్కు బాగా తెలుసు. ఏదో తంతే పరుపుల పడ్డట్టుగా పడ్డ పవన్ ఆ క్రేజును పట్టుకొని వెళ్తున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిపై విరుచుకుపడాలే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న పవన్కు ఏదైనా వ్యతిరేకతగానే కనబడుతుంది. చిరంజీవి గారు ఉపన్యాసం చాలా అద్భుతంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూర్చున్న చిరంజీవి రెస్పెక్ట్గా, ఎంతో ఫేత్ఫుల్ మేనర్గా, డిసిప్లిన్ విధంగా ఆయన మాట్లాడారు. నిజంగా ఆయన మాటలు వింటే ఎవరైనా ఆపోజిట్ వాళ్ళు చేసేయాలి, ఇచ్చేయాలి అనిపించే మాదిరి ఉంది. అలా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సైతం చిరంజీవికి మంచి స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ్ముళ్ళు ఇద్దరు కాస్త డిఫరెంట్ యాంగిల్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవికి ఉన్న ప్రేమ అనుభవం, ఆ ఆప్యాయత వేరే అంటుంటారు చుట్టూ చూసేవాళ్ళు. మరి ఇలాంటి తరంలో చిరంజీవికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటిగా పవన్, రెండోది నాగబాబు. నాగబాబు సైతం జనసేనలో ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. పవన్ పక్కకు నిలబడి కాస్తో కూస్తో జై జై అంటున్నాడు. బహుశా ఆయనకు ఏ ఇతర ఆప్షన్స్ లేవు కాబట్టి పవన్ వెంట నడుస్తున్నాడు. కుమారుడు ఎలాగో ముందుకు సినిమాల్లో హీరోగా దూసుకెళ్తున్నాడు, అద్భుతమైన క్రేజ్ సంపాదించాడు, కూతురికి వివాహం చేసేశాడు. ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నాగబాబు ఉంటే బెటర్ అనుకొని నాగబాబు కూడా అదే అడుగుల్లో జాడ వేస్తున్నాడు. ఇదే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి తలనొప్పిగా మారింది. పవన్ కళ్యాణ్ అన్న మీటింగ్లో మాట్లాడి ఆగమాగం అవుతాడేమో కానీ నాగబాబు వీడియో విడుదల చేస్తూ సతమతం పెడుతున్నాడు. ఏ వీడియోలో ఏం మాట్లాడతాడో తెలియక మెగాస్టార్కు చిక్కులు వస్తున్నాయి. బహుశా వీళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే వీళ్ళు ఒక్కో మాట వాళ్లకు కాదు, ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇండస్ట్రీకి అనవసరంగా నిప్పులు చెరిగే మాదిరిగా, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే మాదిరిగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. దీనివల్ల ఏది జరిగినా ప్రభుత్వం కావాలని చేస్తుందని, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపే అంత ఆలోచన చేస్తారా, అంత టైం వేస్ట్ పనులు ఆయన ఆలోచిస్తారా? పవన్ సినిమా అన్నది తన వ్యక్తిగత విషయం, తన సినిమా ఆడుతుందా లేదా అన్నది ప్రేక్షకుల అభిమానం బట్టి ఉంటుంది. అభిమానం ఎంత ఉన్నప్పటికీ కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ ఉంటేనే థియేటర్లో మనల్ని అలా ముక్త యుద్ధుల్లా కూర్చోలా చేస్తుంది. అంతేకాని కంటెంట్ లేనిది నన్ను చూడండి రా బాబు అంటే ఎవడూ చూడడు. కంటెంట్ లేకపోతే సినిమా అట్రఫ్లప్ అవుతుంది. పవన్ సినిమాకు కాస్త రేటింగ్ తగ్గినప్పటికీ కూడా ఆంధ్ర వ్యాప్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద దీన్నంతా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో చిరంజీవి గారి తమ్ముళ్ళు. అందుకే చిరంజీవి గారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సినిమా విషయంపై అంతా బాగున్నప్పటికీ ఎందుకు ఇలా ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు అంటూ ఆయన సతమతం అవుతున్నారట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు కలిస్తే గనక దీనిపై కాస్త క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇద్దరు తమ్ముళ్ళే ఇప్పుడు చిరంజీవికి పెను తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తుంది.